నీట్ యూజీ రిజల్ట్స్ వచ్చాయనే ప్రచారం విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టించింది రివైజ్డ్ రిజల్ట్స్ వచ్చాయంటూ వినిపించిన వార్త స్టూడెంట్స్ను పరుగులు పెట్టించింది అంతా ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫలితాల కోసం చూసుకునే ప్రయత్నం చేశారు ఎన్టీఏ సైట్లో కూడా నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అంటూ ఓ లింక్ కనిపించింది దాన్ని ఎంత క్లిక్ చేసినా ఆ లింక్ ఓపెన్ కాలేదు దీంతో విద్యార్థుల్లో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది రివైజ్డ్ రిజల్ట్స్ విషయం తెలిసిన వెంటనే కేంద్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రివైజ్డ్ స్కోర్ కార్డుల్ని ఇంకా రిలీజ్ చేయలేదని స్పష్టం చేసింది ఎన్టీఏ వెబ్సైట్ ఇంకా పాత లింక్నే చూపిస్తోందని స్పష్టం చేసింది ఆ లింక్ చూసి స్కోర్ కార్డులు ప్రకటించినట్లు పొరపాటుగా భావించారని విద్యాశాఖ అధికార ప్రతినిధి తెలిపారు రివైజ్డ్ ఫలితాలు వెల్లడైతే గతంలో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు పొందిన వారితో పాటు నీట్ రాసిన మొత్తం ఇరవై మూడు లక్షల మందికి పైగా అభ్యర్థుల ర్యాంకులు మారిపోతాయి నీట్ క్వశ్చన్ పేపర్లో ఫిజిక్స్ విభాగంలో ఉన్న అటామిక్ థియరీకి సంబంధించిన ఇరవై తొమ్మిదవ ప్రశ్నపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీనిపై ఓ స్టూడెంట్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు నిపుణుల కమిటీని వేయడంతో ఫిజిక్స్ ఇరవై తొమ్మిదవ ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని రెండు లేవని ఆప్షన్ నాలుగు ఒక్కటే సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు వివరించింది దాంతో ఆప్షన్ ఫోర్ను ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం పరీక్ష నిర్వాహకులను ఆదేశించింది దీంతో మరోసారి రివైజ్డ్ ర్యాంకులను విడుదల చేయాల్సి వస్తోంది